हाई फ्रेंड्स वेलकम टू निपुणागराज दि वॉइस ऑफ ट्रूथ मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ అదిరిపోయే అప్డేట్ అవును అందరూ ఎప్పుడెప్పుడా అని ఇంట్రెస్ట్ లేకుండా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ 30 సినిమా స్టోరీ ఎట్టకేలకు ఓకే అయ్యిందంట ఆ విశేషాలే చూద్దాం మనకు తెలుసు ఆచార్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొరటాల మామ ఎన్టీఆర్ 30 కోసం కథ వండుతున్నాడని ఎన్ని సార్లు చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి వినిపించినా ఏదో తక్కువ అవుతుంది మామా అంటూ కొరటాలను తిప్పి పంపిస్తున్నాడు గత 8 నెలలుగా దీంతో కొరటాలకు టైం వేస్ట్ తో పాటు పెట్రోల్ ఖర్చులు కూడా అదనమయ్యాయి ఇక ఇప్పుడు స్టోరీ ఫైనల్ అయ్యి ఓకే కూడా చేసేశాడు చిన్న ఎన్టీఆర్ అనే వార్తలు గుప్పుమంటున్నాయి ఫిల్మ్ నగర్ లో ఆ స్టోరీ విశేషాలు ఒకసారి వింటే అందరం కూడా అబ్బురపడి ఆశ్చర్య చికుతలం అవుతూ ఆనందిస్తామని అంటున్నారు ట్రేడ్ పండితులు ఏముంది అంత ఎగ్జైటింగ్ పాయింట్ అనేదే కదా మీ డౌట్ ఆ సూపర్ అప్డేట్ మరేంటో కాదు చిన్న ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడంట అంటే ఇద్దరు చిన్న ఎన్టీఆర్లు మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్తున్న సమాచారం ప్రకారం కొరటాల సినిమాలో చిన్న ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ గా కనిపిస్తున్నాడంట షిప్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో పోర్ట్ పక్కనున్న ఒక చిన్న ఐలాండ్లో ఉండే జనానికి ప్రాబ్లం వస్తుంది అంతవరకు ఏదో పని చేసుకుంటున్న పెద్ద చిన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా రెబల్ అయ్యి ఆ గుండా బ్యాచ్ని గిబిగిబిలాడించి ఆ ఐలాండ్ జనం దృష్టిలో హీరో అయ్యి లీడర్ అవుతాడు అలా హ్యాపీస్గా ఉన్న టైంలో పెద్ద చిన్న ఎన్టీఆర్ డాడీ కాబోతున్నాడు అనే న్యూస్ వస్తుంది ఆ న్యూస్ వినగానే ఆ ఐలాండ్ జనమంతా పార్టీ చేసుకుంటూ ఐటెం సాంగ్ వేసుకుంటారు ఆ సాంగ్ అవ్వగానే పెద్ద చిన్న ఎన్టీఆర్ పైన దాడి చేసి సఫా చేస్తారు ఆ గుండా బ్యాచ్ అదే ఫ్లాష్ బ్యాక్ ఇక ప్రెజెంట్ టైమ్స్లో కూడా చిన్న ఎన్టీఆర్ అనుకోకుండా ఈ గుండా బ్యాచ్తో ఫైటింగ్కి దిగుతాడు సేమ్ టు సేమ్ అదే పోలికలతో ఉండే చిన్న ఎన్టీఆర్ని చూసిన సీనియర్ గుండా షాక్ అయ్యి షేక్ అయ్యి తన పిల్ల గుండా సన్తో వీడు మామూలోడు కాదు ఏసై అని టెన్షన్ పడుతుంటాడు ఎందుకు ఈ చిన్న ఎన్టీఆర్ని చూసి మా డాడీ సీనియర్ గుండా అలా వణికిపోతున్నాడు అని ఆ పిల్ల గుండా సన్ ఆశ్చర్యపోతాడు ఆరా తీస్తాడు ఈ క్రమంలోనే వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ చిన్న ఎన్టీఆర్ ఫాదర్ అయిన పెద్ద చిన్న ఎన్టీఆర్ యంగ్గా ఉన్న సీనియర్ గుండాని దడదడలాడించి ఐలాండ్ని కాపాడుకొని లీడర్ అయ్యాడని తెలుసుకుంటాడు అదే టైంలో ప్యారలల్గా చిన్న ఎన్టీఆర్ కూడా తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకొని ఉత్తేజపడి రివెంజ్ తీర్చుకోవడానికి అఫీషియల్గా సీనియర్ గుండాపైకి ఫైటింగ్కి వచ్చి సఫా చేసేస్తాడు అదే క్లైమాక్స్ ఈ స్టోరీ వింటే ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ని ఉర్రూతలూగించిన ఆంధ్రా వాళ్ళ గుర్తుకు రాక మానదు అందులో కూడా చిన్న ఎన్టీఆర్ ఫాదర్ సన్ డ్యూయల్ రోల్లో ఎర్రగొట్టిన సంగతి అందరం గుర్తుపెట్టుకునే ఉంటాం మెయిన్గా ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన పెద్ద చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే నా బూతో అన్నట్టు ఉందనే చెప్పాలి ఆ గెటప్పు ఆ సెటప్ ఆ మేకప్ అబో ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి చిన్న ఎన్టీఆర్ మరోసారి డబుల్ మాస్ రోల్స్లో ఊపేయడానికి వస్తున్నాడు అనే న్యూస్ వచ్చినప్పటి నుంచి నిద్ర కూడా పట్టడం లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇంకా సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్.